హైలైట్ ఉన్నాయి వినాయక శివుడు ధూళిపేటలో ఉన్నట్టు వినాయక శివుడు అని క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్ మీకు బట్ట కనిపిస్తుందో లేదో ఒరిజినల్ క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్ పెట్టి చేశారు డిజైన్ మాత్రం మస్తు ఉంది వినాయకుడిని ఇక్కడ చూడండి చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి ఇది ఎక్కడ వస్తుంది అంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది సో చిన్న చిన్న వినాయకులు కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయవచ్చు మ్యాక్సిమం ఇస్కా రేట్ హై 30,000 ఓకేనా ఏ 7 ఫీట్ హై ఏ 7 ఫీట్ కా గణేష్ అప్నేకు దేఖో 35 మే ఆయేగా సో రేట్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక్కొక్క రేట్స్ ని భయపడతారు జనాలు హాయ్ గైస్ వినాయకుల జూనికి వచ్చిన నాగోల్ ఇంకా అన్ని పెయింట్ వేయలేదు జస్ట్ రెడీ అయి ఉన్నాయి అంతే ఒక్కటి కూడా పెయింట్ వేయలేదు ఇంకా చూడండి కొన్ని ముంగట కొన్ని శాంపిల్స్ కేసినట్టు ఉన్నారు అన్ని పెయింట్స్ అన్ని ఇంకా రెడీ అవ్వలేదు కానీ వినాయకులు మాత్రం హైలైట్ ఉన్నాయి ఒక్కొక్క వినాయకులు ఇంకా 15 డేస్ ఉంది కదా 15-20 డేస్ ఉంది అలా 13th డేట్ సో ఆల్మోస్ట్ అలా అందరు చూడనికి వస్తారు ఆల్రెడీ సెలెక్షన్స్ అవుతున్నట్టున్నాయి ఇంకొన్ని పెయింటింగ్స్ అయినాయి అవి చూపిస్తావు చూడండి వినాయకులు మాత్రం హైలైట్ ఉన్నాయి ఒక్కొక్క వినాయకుడు ఇంకా పెయింట్ అయితే మస్తు కనబడతాయి ఇక్కడ చూడండి మినిమం 6-12 ఫీట్ ఉంటుంది అన్న ఇక్కడ పెయింటింగ్స్ అవుతున్నాయి ఇంకా ఇవన్నీ పెయింటింగ్స్ ఇంకా స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఇంకా 20 డేస్లో ఫినిష్ అయిపోతాయి మొత్తం 12 ఫీట్ వినాయక్స్ మొత్తం చూపిస్తాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ చూడండి నేను జస్ట్ ఇంతే వస్తున్నా నా హైట్ 5'8" 5'9" ఉంటుంది సో తొండం వరకే వస్తున్నా చాలా హైట్ ఉన్నాయి 12 ఫీట్ దాకా ఉంటుంది ఈజీగా మొత్తం పైకి చూసుకుంటే ఇంకా అటు సైడ్ చూపిస్తా వెరైటీ వెరైటీ కూడా ఉన్నాయి ఇంకా చూడండి రేట్స్ కూడా కనుక్కుందాం ఒకసారి మనం అటు సైడ్ శివుడు అండ్ ఇటు సైడ్ సాయిబాబా ఉన్నారు హైలైట్ ఉంది వినాయకుడు సో రేట్స్ వీడియోస్ మీద చూపిస్తా చూడండి ఈ వినాయకుడు ఏమో 65,000 అంట ఈ పక్కన వినాయకుడు ఏమో 43 చెప్తారు 38కి ఫైనల్ అంట సో బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు మేబీ రేట్స్ అయితే చాలానే ఉన్నాయి సో చిన్న వినాయకులు ఇవి రోడ్డు మీద పెట్టారు ఇవి ఇక్కడ రోడ్డు ఉంది అండ్ సైడ్కే పెట్టారు చిన్న చిన్న వినాయకులు చాలా చిన్న వినాయకులు ఐ మీన్ 4 ఫీట్ ఆర్ 3 ఫీట్ ఉంటాయి ఇంకా లోపల చూపిస్తా ఇంకా వెరైటీ వినాయక్స్ సో ఇందాక వెళ్ళిందేమో ఇక్కడ టర్నింగ్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి అవతల సైడ్ అక్కడ సైడ్ ఉంటుంది ఆ గోడౌన్ లోపల ఇంకా పక్కన కూడా చాలా ఉన్నాయి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు నేను అవి కూడా చూపిస్తా మ్యాక్స్ ట్రై చేస్తాను నేను మెయిన్ వినాయక్స్ చూపిస్తున్నాను నేను ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయో చిన్న వినాయక్స్కి అయితే ఇక్కడ సైడ్ రావచ్చు పెద్ద వినాయక్స్ మాత్రం అక్కడనే వెళ్ళాలి మొత్తం అవతల సైడ్కి వెళ్తేనే మీకు ఒక ఏమైనా కనిపిస్తాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకా చిన్న వినాయక్స్ అన్నీ 2-3 ఫీట్స్ మధ్యలో 4-5 ఫీట్స్ ఉన్నాయి అంతే వినాయక్స్ సో అన్నీ మట్టి వినాయక్సే జస్ట్ డిజైన్ చేశారు అక్కడ కూడా ఉన్నాయి మట్టి వినాయక్ సో మట్టి వినాయక్సే అనంట అన్నీ మ్యాక్సిమం మట్టి వినాయక్సే చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ ఉన్నాయి మొత్తము ఇక్కడ
ఇక్కడనేమో ఇంకా రెడీ అవుతున్నాయి వినాయక్స్. అప్పటివరకు మనకి ఇంకా 20 డేస్ ఉంది కాబట్టి అప్పటివరకు రెడీ అయిపోతాయి ఆల్మోస్ట్. మస్తు వెరైటీ ఉన్నాయి వినాయక్స్. రాముడు రామ అయోధ్య అనుకుంటాం, మొత్తం అయోధ్య సైడ్ రాముడు ఉన్నట్టు. ఫోటో కావాలంటే వీళ్ళిద్దరికి. ఓకే ఆగా. ఇది కూడా వాళ్ళదే అనుకుంటా, సేమ్ వినాయక్స్ ఉన్నాయి ఇక్కడ. సో డిజైన్ ఇక్కడ సేమ్ డిజైన్ ఉంది, సేమ్ డిజైన్ ఇక్కడ కూడా. ఆర్ కిదర్ కిదరే అందరే క్యా పూరా మూర్తి బనాకే నహీ హై అభి పెయింట్ ఓకే నహీ హోతే 5 దిన్ కే బాద్ హోతే అభి స్టార్టింగ్ హువా ఇప్పుడే స్టార్ట్ అయినా అంట ఇంకా టైం పడుతుందంట మొత్తం ఇంకా అవ్వడానికి. నేను జస్ట్ ఇంకా తొందరనే వచ్చినా అనుకుంటా అయితే. ఇంకా లోపల ట్రై చేస్తా, అక్కడ చూసారు కదా కొన్ని, ఇంకా అన్ని స్టార్టప్లోనే ఉన్నాయి. ఆర్ కిదరు కిదరే భగవాన్ అందరే ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకేం రెడీ అవ్వలేదు, ఇంకా రెడీయింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. చిన్న వినాయకులు ఇంట్లల్లో పెట్టుకోవడానికి, ఇంట్లో చిన్న పెట్టుకుంటారు కదా, సో ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంక ఇటు కూడా ఉన్నాయి, అంతా రెడీయింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఆల్రెడీ వచ్చి పోయేటి చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటారు కూడా. ఇంకా చేతులు అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు, ఇందాక చూపించినా కదా చేతులు, సో అవి ఇంకా రెడీ అవుతున్నాయి. అవన్నీ ఫిట్ చేస్తారు అనుకుంటా, ఇక అక్కడ ఉన్నాయి చూడండి చేతులు. ఒక్కటి కాదు చాలా గోడౌన్స్ ఉన్నాయి, మీరు లోపలికి వెళ్తే ఇంకా మంచి మంచి వినాయక్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకొక 10-15 డేస్ అయితే మీకు ఇంకా మంచిగా కనిపిస్తాయి. ఇంకొక 10 డేస్ తర్వాత అయితే చాలా రెడీ అయిపోయి కనిపిస్తాయి. అటు సైడ్ చూస్తున్నారు కదా, అటు సైడ్ మొత్తం గోడౌన్సే ఉన్నాయి. ఆ గోడౌన్స్లలో మంచిగా రెడీ అయిన వినాయక్స్ కూడా కనిపిస్తాయి. సో లోపలికి ఇటు సైడ్కి వెళ్తే లోపల మొత్తం గోడౌన్స్ ఉన్నాయి. ఇటు లోపలికి వెళ్ళాలి రోడ్ నుంచి. సో ఇటు లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం గోడౌన్స్ ఉన్నాయి. దీంట్లలో మంచి మంచి వినాయక్స్ ఇంకా పెద్ద పెద్దవి, మీరు ఒక 12-15 ఫీట్స్ అట్లా చూడాలనుకుంటే ఇక్కడ సైడ్ కనిపిస్తాయి. ఇంకా హ్యాండ్స్ రెడీ అవ్వలేదు, హ్యాండ్స్ రెడీ అవుతున్నాయి, ఇంకా చేస్తున్నట్టున్నారు, హ్యాండ్స్ ఏం రెడీ అవ్వలేదు. చాలా హైట్ ఉన్నాయి, చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. మీరు చూడండి ఈ చెట్టు పక్కన ఎంత చాలా హైట్ ఉన్నాయి, ఒక 15-18 ఫీట్ దాకా. అట్లనే కొంచెం ముంగటికి వస్తే చిన్న వినాయక్స్ కూడా హైలైట్ ఉన్నాయి, 3-4 ఫీట్స్ మధ్యలో. కవర్స్ వేసి పెట్టారు మొత్తము దుమ్ము పట్టకుండా, సో ఇట్లా కూడా మంచిగా సేఫ్ ఉన్నాయి. ఇక్కడైతే హ్యాండ్స్ రెడీ అయినాయి, ఇంకా ఫిట్ చేసేది ఒకటే లేట్ ఉన్నట్టుంది. సో హ్యాండ్స్ కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, ఒక్కొక్క హ్యాండ్ చూపిస్తా చూడండి మీకు, చాలా పెద్ద ఉన్నాయి. ఒక హ్యాండ్ ఎంత పెద్ద ఉందో చూడండి, నా హ్యాండ్తో కంపేర్ చేసుకుంటా అంటే పెద్ద వినాయకులకి హ్యాండ్స్ మొత్తము. సో ఇంకా ఈ పెయింట్స్ అయితే ఇంకా హైలైట్ కనిపిస్తాయి. ఒక మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఒక 10 డేస్ ముందు రండి, అప్పుడు మంచి మంచి వినాయక్స్ కనిపిస్తాయి మీకు, అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అవుతున్నాయి, పెయింటింగ్ చేస్తున్నారు అక్కడ చూడండి, ఇంకా అక్కడ చూడండి, ఇంకా రెడీ అవుతున్నాయి. సెలెక్ట్ చేసుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ చాలా వినాయకులు రెడీ అయిపోయినాయి. లైటింగ్ సరిగ్గా లేదు కానీ మన కెమెరా మంచిగా జస్టిస్ చేస్తుంది, లో లైటింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది మన కెమెరాది. సో 7 ఫీట్ వినాయక్స్ ఇవన్నీ, నేను కాస్ట్ అనుకుంటాను ఈ 7 ఫీట్ వినాయక్స్. ఇదేమో 6 ఫీట్ అనుకుంటా, సో ఇవి 10 ఫీట్ పైన అనుకుంటా ఈ వినాయక్స్ అన్నీ. ఇప్పటిదాకా చూసారు కదా అవన్నీ కొంచెం చిన్న హైట్, ఇవైతే ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా కళ్ళు అవన్నీ నార్మల్ పెయింటింగ్ అయ్యింది, ఇంకా ఫుల్ ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటాయి వినాయక్స్. ఇంకా హైలైట్ ఉన్న వినాయక్స్ ఇంకా కలరింగ్ అవ్వలేదు కానీ హైలైట్ ఉన్నాయి వినాయక్స్. ఒక్కొక్కటి 20 ఫీట్స్ దాకా కూడా ఉన్నాయి వినాయక్స్. ఇక్కడ చూడండి వెరైటీ ఉన్నాయి. ఇంకా ఇవి ఇంకా ఫినిష్ అయితే హైలైట్ కనిపిస్తాయి. ఇవి వినాయక్స్ చూడండి ఇంకా హైలైట్, 20 ఫీట్ ఉంటుందేమో మ్యాక్సిమం. చూడండి పాప ఎంత చిన్న గన్న ఆడుతుందో పక్కకి,
డిజైన్స్ బాగున్నాయి ఇక్కడ ఈ వినాయక్స్. ఇవి ఒక 7 ఫీట్ అనుకుంటా, 7 ఫీట్ వినాయక్స్. ఇవి డిజైన్స్ బాగున్నాయి. ఇవి 10 ఫీట్ వినాయక్స్. మీకు లైటింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటా, మంచిగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇవి ఒక 10 to 12 ఫీట్ మధ్యలో ఉంటాయి వినాయక్స్. ఇవి కాస్ట్, మీరు కాస్ట్ అంటే భయపడేటట్టున్నారు, చాలానే కాస్ట్ ఉన్నాయి. రేట్స్ అడుగుతా చెప్తారా అని అడిగిన, యాక్సెప్ట్ చేసిండు, చెప్తా అన్నాడు. దగ్గరకు వచ్చి టీకెట్ ముంగటికి చెప్తా అన్నాడు. ఇస్కా రేట్ హై 30,000, ఓకేనా? ఏ 7 ఫీట్ హై, ఏ 7 ఫీట్ కా గణేష్ అప్నేకు దేఖో 35 మే ఆయేగా. ఏ భీ 35 కా ఐటమ్ హై. ఏ చాయ్ ఏ లో, చాయ్ ఏ లో, 35 హై రేట్ ఇస్కా. ఫైనల్ సే ఫైనల్ రేట్ 32-31 సే కమ్ నహీ దే రే. ये जो साहब है ये 8 फीट है, ये 45 का है, 45,000. ये वाला 9 फीट है, ये 45-50 में दे रही है. और दूसरा आइटम पीछे है अभी वाइट वाला है, अभी कलर नहीं हुआ. ये इसका रेट देखो साहब, ये 60,000. ये कितना फीट का? ये 10 फीट का है, 10 फीट का है. ये भी 10 फीट है, ये भी उसमें 50,000 में दे रहे अपन जी. अभी वो 13 फीट का गणेश है. हाँ बिल्कुल, ये जो 13 फीट है इसको फाइनल हम 80-90 में दे रहे. बिल्कुल छोटा वाला मैडम, और 20-21 का है वो. हाँ लास्ट रेट है अपने पास. कलर एक, हाँ कलर एक नंबर रहेगा, इसकी गारंटी है कलर का. ऐसा कुछ भी नहीं, पूरा मिठानी कलर मार के देते अपन, पूरा वाटर प्रूफ रहता. गाइस न्यू सब्सक्राइबर इपड़े कल से रखने सब्सक्राइब चुस्कर चैनल, थैंक यू. राइट, नेक्स्ट टाइम नीचे चैनल मन सब्सक्राइबर्स दूर इला व्लॉग्स इंका रेडी अवतना विनायक्स. इंका इकड़ चूस्ते इंका चिन्ह विनायक्स रेडी अवतना वालों को रेट्स రెడీ అవుతున్నాయి. ఇంకా వినాయక్స్ అని ఇంకా చాలామంది చూడడానికి కూడా వస్తున్నారు. భయ్యా ఇట్నేమే రేట్స్ రేట్ రేట్ పతా 16,000 మే కిత ఫీట్ రేగా 4 ఫీట్ 5 ఫీట్ 5 ఫీట్ సో 5 ఫీట్ అంట 16,000 వినాయక్స్. ఇవి పెయింట్ వేసుకొని ఇస్తారు, పెయింట్ ఇవ్వకుండా ఏముండదు. ఇంకా చిన్న చిన్న వినాయక్స్ కూడా ఉన్నాయి, మాక్సిమం 10,000 లోపల వస్తాయి. ఒక 4 ఫీట్ 5 ఫీట్ అయితే మీరు బార్గెన్ చేస్తే, ఇందాక అడిగినా కదా ఆ వినాయక్స్ కూడా ఒక 5,000లో వచ్చేస్తాయి అనుకుంటా, సారీ 10,000 లోపల వచ్చేస్తాయి అనుకుంటా. ఇక్కడ కూడా ఇంకా వినాయక్స్ రెడీ అవుతున్నాయి, చాలా డిజైన్గా ఉన్నాయి. ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు కానీ రెడీ అయితే మాత్రం ఫుల్ సెట్ ఉంటుంది. అటు సైడ్ పెద్ద పెద్ద వినాయక్స్ కూడా ఉన్నాయి. సో రేట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఒక్కొక్క రేట్స్ విని భయపడుతున్నారు జనాలు. ఐ మీన్ కొంతమంది పడాక కలిసారు, వాళ్ళు చెప్తారు రేట్స్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ రేట్స్, రేట్స్ అంటే భయం అవుతుంది. ఒక్కొక్క వినాయకుడు ఇంతగానం రేట్స్ ఉన్నాయని వచ్చింది. మహారాజు వినాయక్ 8 ఫీట్ అనుకుంటా, 8 ఫీట్ ఉంటుంది వినాయక్. మస్తు ఉంది వినాయక్ మాత్రం. మంచి మంచి వినాయక్స్ కూడా ఉన్నాయి కానీ రేట్స్ కూడా అట్లనే ఉన్నాయి. మీరు కొంచెం నెగోషియేట్ చేస్తే, బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే మాత్రం చేయొచ్చు. కానీ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు, కానీ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది మీరు బయటికి వెళ్ళిపోయినట్టు అట్లా ఇట్లా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్ అయితే 65,000 అంటారు వినాయక్. కితే ఫీట్ కా? 9 ఫీట్ కా. సో మీరు అదే రోజు వస్తే అన్ని వినాయక్స్ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ పెద్ద పెద్ద వినాయక్స్ తప్ప ఈ చిన్న చిన్న 5-8 ఫీట్ లోపల ఉన్న వినాయక్స్ అన్ని రోడ్డు మీద పెట్టేస్తారు, అక్కడనే సేల్ అవుతాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఓన్లీ పెద్ద పెద్ద వినాయక్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అటు సైడ్ చూసుకుంటే వినాయకుని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది రెడీ అవుతుంది. ఐ మీన్ బ్యాక్ నిలవ పెట్టడానికి. ఇక్కడ చిన్న చిన్న వినాయక్స్ ఉన్నాయి, ఇంత అంటే ఒక 3-4 ఫీట్ వినాయక్స్ అన్నీ మీకు కిందికెన్ పెడుతున్నాను నేను మంచిగా కనిపించడానికి. చిన్న చిన్న మంచిగా ఉన్నాయి వినాయక్స్. అండ్ ఇక్కడ ఇంకా దానికన్నా చిన్న వినాయక్స్ 2 ఫీట్ అనుకుంటా. ఇవి అన్ని కవర్స్ వేసి పెట్టారు, 2 ఫీట్ 3 ఫీట్ వినాయక్స్. ఇవి అయితే 3 ఫీట్ 4 ఫీట్ వినాయక్స్, అవి 4 ఫీట్ అనుకుంటా, ఇవి 3 ఫీట్ అనుకుంటా. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి 4 ఫీట్ వినాయక్స్. అవి కూడా బాగున్నాయి,
कितने में? वो वाला? हाँ, 3,500 का है। 3,500 का, अच्छा है। अभी अभी और बनाने का है? और बना रहे ना, अभी ऑर्डर आया तो बना के देते। ऑर्डर आए तो बनाते। सो सीन एट्लुंदंटे ऑर्डर वस्ते चेस्तारंट, ऑर्डर इंका ले ఆర్డర్ లేదంట, రేట్ మాత్రము 3,500 అంట. సో చూసి ఆర్డర్ పెట్టుకుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. 3 ఫీట్ 4 ఫీట్ 3,500 అంటే చాలానే తక్కువకే ఉన్నట్టు. సో ఇక్కడ ఇంకా వినాయక్స్ ఉన్నాయి ముంగట, ఇవి ఒక 6 ఫీట్ ఉంటాయి అనుకుంటా. ఇవి కలర్ వేసి మొత్తం అంతా సెటప్ అయిపోయినాక 12,000 అంట. చూపిస్తా చూడండి, ఇవి 12,000 అంట. 6 ఫీట్ పైన ఉన్నాయి, 6 ఫీట్ దగ్గర దగ్గర. సో 12,000 మీరు ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు. అది కూడా అన్నీ బార్గెన్ చేయొచ్చు, ఏమైనా ఫిక్స్ రేట్ అని ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న వినాయక్స్ రెడీ అవుతున్నాయి. ఇటు చూడండి, ఇదైతే మస్తు ఉంది. ఈ వినాయకుడు అయితే చాలా మంది నచ్చింది. కింద రథము అండ్ వినాయకుడు అండ్ శివుడు పక్కకే. ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి, శివుడు వినాయకుడు, కింద రథం ఉంది. మొత్తం హైలైట్ ఉంది. మోడల్స్ బాగున్నాయి. ఈ మోడల్ మస్తు నచ్చింది నాకు. ఇంకున్నాయి, చాలానే ఉన్నాయి. మీరు వచ్చి తొందరగా బుకింగ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా కానీ, ఇంట్లో పెట్టుకున్నా కానీ కార్ మీద పెట్టుకొని కూడా మీరు తీసుకెళ్ళచ్చు. ట్యాంక్ బండ్ అటు ఇటు వెళ్ళాలనుకుంటే ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళడానికి ఈ వినాయక్స్ సరిపోతాయి. ఇవి ఒక 3 ఫీట్ 4 ఫీట్ వినాయక్స్ ఇవి. సో చాలా బాగున్నాయి ఇవి, నాకు డిజైన్స్ నచ్చినాయి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే వచ్చి తీసుకోవచ్చు. మాట్లాడి బార్గెన్ చేసి, ఇక్కడ ఉంటారు వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి బార్గెన్ చేసుకుంటే ఇంకా సెట్ అవుతుంది. రేట్ కూడా నార్మలే ఉంటాయి. మరీ 3,000 అంటే ఓకే. ఇందాక చెప్పిన రేట్ అయితే మీరు బార్గెన్ చేస్తే చాలా తక్కువనే వస్తాయి. ఈ వినాయకు కూడా మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ బాగుంది. మహారాజు వినాయకుడు లెక్క ఉంది. ఐ మీన్ సెట్ చేసినాక మొత్తం హ్యాండ్స్ అవి పెట్టినాక సెట్ అయిపోతుంది. ఇంకా చూపిస్తా, ఇంకా అక్కడ పెద్ద పెద్ద గోడౌన్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి చూపిస్తా. బా, ఈ వినాయకుడిని చూడండి, చాలా మస్తు ఉంది. వినాయకుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అటు మొత్తం అవే వినాయక్స్. आपका नाम क्या है? रामदेव. रामदेव कहाँ से आप? राजस्थान से. राजस्थान से अभी काम के वास्ते आए? हाँ. आप अकेले हैं? आपका माम मेरा भाई है. आपका भाई है? विक्रम. रवि एक बड़ा है, छोटा उम्र में अच्छा काम कर रहे. రాజస్థాన్ నుంచి వచ్చారంట. సో గ్రేట్. అసలు వినాయకుడు మాత్రం మస్తు ఉంది, చాలా వెడ్త్లో ఎక్కువ ఉంది అండ్ హైట్ కూడా 7 ఫీట్ ఉంటుంది. ఇసుక రేట్ పత్తాయి క్యా? వాళ్ళు పనిచేస్తారంట, వాళ్ళకి రేట్ తెలియదంట. సో ఇంకా రెడీ అవుతున్నాయి. మీరు అప్పటి వరకు ఒక టెన్ డేస్ అది వస్తే మీకు సెట్ అయిపోతాయి. ఒక 24th 23rd కల్లా వస్తే మీకు ఆల్మోస్ట్ వాళ్ళన్నీ ఖతమై కనిపిస్తాయి. సో ఇంకో లొకేషన్కి వచ్చిన, ఇక్కడ ఇది డంప్ యార్డ్ పక్కనే, అంత డంప్ యార్డ్ పక్కనే. నాగోల్ డంప్ యార్డ్ అని కొడితే మీకు నాగోల్ డంప్ యార్డ్ వస్తుంది. దాని పక్కనే మొత్తం లొకేషన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకా మెట్రో లోపెట్టుకుంటుంది. మెట్రో ఇలాంటి రోడ్స్ ఉన్నాయి కదా, దాని లోపల కొంచెం ఇది. సో మీకు లోపల చూపిస్తా చూడండి. సో ఇటు కూడా మంచి వినాయక్స్ ఉన్నాయి. ఇంకా రెడీ అవుతున్నాయి, వర్క్ అవుతుంది ఇంకా. సో ఈ లైట్లు ఇంతే, ఇంకా మనం మార్నింగ్ వచ్చినా ఇట్లా ఇదే లైట్లో కనిపిస్తుంది. కొంచెం ఇప్పుడే ఇంకా సన్లైట్ పోతుంది. నేను అందుకే ఈ లోపలికి వచ్చినా ఇంతే సన్లైట్ ఉంటుంది. ఒక 12 ఫీట్ 13 ఫీట్ ఉంటాయి మొత్తం వినాయక్స్. లోపలికి వస్తే కూడా మేబీ లోపలికి ఉంటే కొంచెం రేట్ కూడా తక్కువగా ఉండొచ్చు. మీరు ట్రై చేయొచ్చు, బార్గెన్ చేసినంత ఉంటుంది మీకు రేటు. వీళ్ళు దీంట్లోనే వండుకోవడం, దీంట్లోనే ఒక 15 డేస్ 20 ఒక 1 మంత్ నుంచి వీళ్ళకి మొత్తం పని ఇక్కడనే ఉంటుంది. సో డిజైన్గా చేస్తారు, మంచిగా ఇది చేస్తారు. వండుకోవడం దీంట్లోనే, అంత దీంట్లోనే. వీళ్ళ పిల్లలతో సహా ఇక్కడ పని చేయడానికి చిన్న పిల్లలను కూడా తీసుకొని వస్తారు. ఇక్కడ చిన్న చిన్న వినాయక్స్ ఉన్నాయి చూడండి. చిన్న క్యాట్ కూడా ఉంది, క్యాట్ చూడండి, చిన్న ఉంది జస్ట్ ఇంతే. సో ఇక్కడ చిన్న వినాయక్స్ కూడా ఉన్నాయి. ఇంకా చిన్నవి నుంచి పెద్ద వరకు అన్ని అంతటా దొరుకుతాయి. అన్ని వినాయక్స్ అన్ని దగ్గర దొరుకుతాయి. ఐ మీన్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. వినాయక్స్ ఒక్కొక్క డిజైన్తో ఉంటాయి. సో ఇవన్నీ కలర్ వేస్తారు, కలర్ వేసే ఇస్తారు. కలర్ వేయకుండా అయితే ఏమి ఇయ్యరు. అన్ని కలర్స్ అవుతాయి, ఇవన్నీ కలర్ అయ్యేటివే. బట్ మీరు వచ్చి బుక్ చేసుకున్నాక మీరు స్టార్ట్ చేస్తారు. మీ వినాయక చవితి వరకు అన్ని కలర్ చేసేస్తారు ఆల్మోస్ట్ ఆల్. ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుంది.
నంది, వినాయకుడు పైన గోపురము హైలైట్ ఉంది వినాయకుడు. ఇట్లాంటి వినాయకుడు పెట్టుకోవాలి, మంచిగా అట్రాక్షన్ అనిపిస్తుంది. మన చిన్నప్పుడు నేను పెట్టేటప్పుడు అయితే, ఐ మీన్ ఈసారి మాకు ఫెస్టివల్ లేదు, సో ఈసారి పెట్టాం మేము. మా తాతయ్య చనిపోయిండే, బట్ నేను చిన్నప్పుడు అంటే నాకు కొంచెం ఏజ్ తెలివి వచ్చినాక మనకు ఓన్గా ఉంటుందిగా వినాయకుడిని పెట్టుకోవాలని. అప్పుడు నేను వెరైటీ వినాయకుడిని పట్టుకొని వస్తుండే. ఎక్కడెక్కడికైనా మంచి మంచి నిలబడి డోల్ మీద డ్యాన్స్ ఆడుతున్న వినాయకుడు, ఇంకా వెరైటీగా మొత్తము ఇట్లా నార్మల్ కూర్చునే కాకుండా వెరైటీ వినాయకుడిని తీసుకొని వస్తుండే నేను. మా డాడీ నేను పోయి పట్టుకొని వస్తుండే. డంపియాడ్ కానుకొని ఇంకొక ప్లేస్ ఉంది, దాని పక్క గల్లీ, డంపియాడ్ పక్క గల్లీ ఉంటుంది. ఆ గల్లీ లోపలికి వచ్చిన ఫుల్ గోడౌన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇటు చూడండి. డంపియాడ్ కానుకొని ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ లోపలికి వస్తే ఫుల్ గోడౌన్స్ ఉన్నాయి. వినాయక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, హైలైట్ ఉండే వినాయక్స్ ఇక్కడ దూల్పేటలో ఉన్నట్టు. వినాయక్స్ చూడండి, హైలైట్ ఉండే వినాయక్స్ ఇవి. క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్, మీకు బట్ట కనిపిస్తుందో లేదో, ఒరిజినల్ క్లాత్ ఇది. ఒరిజినల్ క్లాత్ పెట్టి చేశారు, డిజైన్ మాత్రం మస్తుంది వినాయకుడిని. ఇక్కడ చూడండి సైడ్కి, సో ఒరిజినల్ క్లాత్ అండ్ డిజైన్. ఇక్కడ ఇది కూడా ఒరిజినల్ క్లాత్, సో డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ ఇదంతా ఒరిజినల్ క్లాతే, ఇదంతా క్లాత్. సో వినాయకుడికి హైలైట్ పెట్టారు క్లాత్తోని. సో మస్తు ఉంది ఇక్కడ ఈ గోడ. మీరు అక్కడ సైడ్ నుంచి లోపలికి వస్తే మాత్రం సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో చూసుకొని ఇటు లోపల రానికే ట్రై చేయండి. వినాయకుడు మంచి ఇక్కడ అట్రాక్షన్, వినాయక్స్ కావాలంటే. సో చాలా అట్రాక్టివ్ ఉన్నది వినాయకుడు, చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉన్నది. నాకైతే ఫుల్ నచ్చింది వినాయకుడు. ఇది మొత్తం రియల్ క్లాత్, ఇది రియల్ క్లాత్ అంటే రియల్ క్లాత్. హైలైట్ ఉండే వినాయక్స్, సో ఇది కూడా ఒరిజినల్ క్లాత్, క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇది. ఇక్కడ చూడండి త్రిశూలు పట్టుకొని హైలైట్, ఇట్లా మహారాష్ట్రలో పెడతారు కదా వినాయక్స్, అట్లున్నాయి. సెట్ ఉంది వినాయకుడు మాత్రం, ఒక 12 feet ఉంటుంది అనుకుంటా. 12 feet వినాయక్స్ ఇవి, ఇందాక చూపించినవి కూడా 12 feet వినాయక్స్. అవి కూడా ఇది కూడా హైలైట్ ఉంది. ఇటు సైడ్ వస్తే కొంచెం లోపలికి వస్తే చాలానే కంప్లీట్ అయ్యి ఉన్నాయి వినాయక్స్, చాలా వరకు కంప్లీట్ అయ్యే ఉన్నాయి. వినాయకుడు చూడండి మస్తుంది, హైలైట్ ఉంది వినాయకుడు. సైడ్కి రామని రాసింది. సో వినాయక్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి అన్నీ, మ్యాక్సిమం మస్తు కనబడుతున్నాయి. చిన్న చిన్న వినాయక్స్ అయినా కానీ మస్తు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద వినాయక్స్ ఉన్నాయి ఇంకా. చూడండి 20 feet ఉంటుంది అనుకుంటా, పెద్ద ఉంది ఇది అన్నిటికన్నా. సో ఇటు లోపలికి వస్తే వినాయక్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ లోపల సైడ్కి వస్తే మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ లోపల మస్తు మంచిగా ఉన్నాయి వినాయక్స్. మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ లోపల వచ్చి తీసుకొనికే చూడండి. రేటు కూడా తక్కువ ఉంటాయి ఇటు చూసుకుంటే మ్యాక్సిమం. ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది, నాకు మస్తు నచ్చింది వినాయకుడు. హైలైట్ ఉంది కదా వినాయకుడు, హైలైట్ ఉంది. సో ఈ వినాయకుడు 50,000 చెప్తున్నారట, 10 feet ఉంటుంది మ్యాక్సిమం, 50,000 అంట వినాయకుడు. నాకైతే 40 అని చెప్పిండు మరి. సో అట్లా డిజైన్ ఉంటే కొంచెం రేట్స్ పెరుగుతుంటాయి, అటు ఇటు అవుతుంటాయి. మీరు కానీ బార్గెన్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం బార్గెన్ చేస్తే, నెగోషియేట్ చేస్తే చేస్తారు మ్యాక్సిమం వాళ్ళు. హైలైట్ ఉంది ఇటు చూడండి, హైలైట్ ఉన్నాయి వినాయకులు. 10 feet 20 feet దాకా ఉన్నాయి వినాయక్స్, హైలైట్ ఉన్నాయి. కలర్స్ కలర్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కలర్ అయితే అన్ని మంచిగా కనబడతాయి. 20 feet డిజైన్ ఉన్నాయి, కాకపోతే వెరైటీగా ఓన్లీ వినాయకుడే కాకుండా శివుడు ఉన్నాడు ఇక్కడ పక్కకి, ఇక్కడ పైన ఉన్నాడు శివుడు. సో ఒక్కటే కాకుండా ఇంకా వెరైటీగా పెట్టారు, మంచిగా ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మన డంపియార్డ్ పక్కకే ఆనుకొని ఉన్నాయి, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి వినాయక్స్. ఇవి కలరింగ్ అయినాక మాత్రం సెట్ కనిపిస్తాయి,
చూసుకోండి లోపలికైతే ఎవరిని అలౌ చేస్తలేరు మీరు తీసుకుంటా అంటే మాత్రం మీకు లోపలికి అలౌ చేస్తారు మిగతా వాళ్ళని కూడా ఎవరిని అలౌ చేయట్లేదు వీడియో కోసం కాబట్టి నన్ను అలౌ చేశారు సో హైలైట్ ఉన్నాయి వినాయక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అంటే బాగున్నాయి అట్రాక్షన్ చాలా అట్రాక్షన్తో ఉన్నాయి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వినాయక్స్ ఈ గోడౌన్లో ఇది ఫస్ట్ నుంచి సెకండ్ది వస్తుంది ఐ మీన్ లోపల గల్లీలోకి రాగానే సెకండ్ గోడౌను లోపల వినాయక్స్ మాత్రం ఈ ఫేస్ చూసారా బాల్ వినాయకుని ఫేస్ లెక్క ఉంది ఫేస్ మంచిగా అనిపిస్తుంది ఐస్ కూడా కొంచెం ఇట్లా నార్మల్గా కాకుండా ఇట్లా గుంతలెక్క చేసి దాన్ని ఐ మీన్ అక్కడ డిజైన్గా చేస్తారు చాలా బాగుంది వినాయకుడు అక్కడ బయట మీకు ఆల్రెడీ డిస్ప్లే ప్లేస్ ఉంది కదా ఆ డిస్ప్లే ప్లేస్లోనే సేమ్ ఉంది సో ఇక్కడ ఇంకా కలర్స్ అవ్వలేదు కలర్స్ అయిపోతే మాత్రం మంచిగా ఉంటాయి మీరు వచ్చే లోపల కలర్స్ అయిపోతాయి ఒక ఫైవ్ ఐ మీన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీకు కలర్స్ వేసేస్తారు కాబట్టి అప్పుడు ఇంకా అట్రాక్షన్ కనిపిస్తాయి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది సో ఒక్కొక్క 20 ఫీట్స్ ఉన్నాయి రేట్స్ కూడా నేను ఒకసారి అడగ రేట్స్ అయితే మాక్సిమం చెప్పట్లేరు మీరు బార్గెన్ చేసుకోవచ్చు చూసుకోండి ఒక 10 ఫీట్ అయితే ఒక 30,000 అలా చెప్తున్నారు 10 ఇంకా దానిపైన ఉంటే చూసుకోండి ఇంకా అట్రాక్షన్గా ఉంటే మాత్రం 40,000 అలా చెప్తారు మీరు మా నెగోషియేట్ చేయగలిగితే నెగోషియేట్ చేసుకోవచ్చు చెప్పిన రేట్ ఏమి ఇవ్వరు చెప్పిన రేట్ ఏమి ఫిక్స్ అనేమి ఉండదు అట్రాక్షన్ ఉంది ఫేస్ చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో ఇవి కూడా వినాయకు ఇవి చిన్న ఉన్నాయి బట్ హైట్లో తక్కువ ఉన్నాయి సో ఇందాక చూపించిన అబ్బా ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది నిలబడి రాముని లెక్క ఉన్నది వినాయకుడు స్టాండింగ్ వినాయకు చాలా రేర్గా కనిపిస్తాయి స్టాండింగ్ వినాయక్స్ అసలు సో ఇంత అట్రాక్షన్ ఉంది చూడండి వినాయకుడు ఇక్కడ చూడు సెట్ ఉంది ఇంత సెట్ ఉంది ఇక్కడ చూడండి హైలైట్ ఉన్నాయి ఇక్కడ రెడీ అవుతున్నాయి వీడియో వినాయక్స్ డెకరేషన్స్తో ఇక్కడ చూసారు కదా వీడియో చేయకముందు ముందే వాళ్ళు రేపు వచ్చి చేసుకోమంటారు ఎందుకంటే వినాయకుడికి బ్యాక్ సైడ్ కూడా డెకరేషన్ చేస్తున్నారు సో రేపు వస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది అంటే ఇంకొకటే శాంపుల్ పెట్టారు అక్కడ సో ఆ శాంపుల్ వీడియోలోనే శాంపుల్ వినాయకుడే మస్తు వినబడుతుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి ఇది ఎక్కడ వస్తుంది అంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది సో చిన్న చిన్న వినాయక్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయవచ్చు మ్యాక్సిమం అన్ని చిన్న చిన్న వినాయక్స్ ఇంట్లో పెట్టుకోవడానికి పూరా చోటే బనాతే ఏ సాల్ నై బనాయా ఓ గోడౌన్ ఆప్కే క్యా ఓ దేఖ్తే థే పహలే ఉదర్ బనేతే థే అబ్ చోటా చోటా హై పూరా ఉదర్ అన్ని చిన్న చిన్న వినాయకులు ఇంట్లలో పెట్టుకోవడానికి సో ఇంత ఇంత సైజులో ఉన్నాయి ఈ సైజులో ఉంటాయి వినాయక్స్ సో మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమం అన్ని చిన్న వినాయక్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు మనకి మ్యాక్సిమం ఇవన్నీ రోడ్ సైడ్ వచ్చేస్తాయి ఐ మీన్ మీరు వినాయక చవితి రోజు వచ్చేస్తే మీకు రోడ్ మీదకి వచ్చేస్తాయి మ్యాక్సిమము సో అక్కడ చూసుకుంటే అయిపోతుంది కానీ ఇక్కడ జస్ట్ నేను వీడియో పెడుతున్నా ఇక్కడ ఈ చిన్న వినాయక్స్ ఎక్కడ తయారవుతాయో సో వీళ్ళు ఓన్లీ ఈసారి చిన్న వినాయక్సే తయారు చేస్తున్నారంట మ్యాక్సిమం ప్రతిసారి పెద్దవి కూడా తయారు చేస్తుండే నేను చూస్తున్నప్పుడు అక్కడ ఇంకో గోడౌన్ ఉంటుంది వాళ్ళది ఈ గోడౌన్లో కూడా పెద్దవి తయారు చేస్తుండే మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్కి ఇచ్చే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ గోడౌన్ సో బ్యాక్ సైడ్ నాగోల్ ఉంటుంది కదా నాగోల్ బ్యాక్ సైడ్ సర్వీస్కి వేయడానికి వస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సో ఇక్కడ లోపలికి వస్తే మన మెట్రో ఉంటుంది కదా మెట్రో స్టోర్ పక్క గల్లీ నుంచి వస్తే ఈ గోడౌన్ కనిపిస్తుంది మీకు సో నాగోల్ వినాయకులు చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ధూల్పేట కూడా రేపు వెళ్తాను ఐ మీన్ నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది ధూల్పేట వీడియో సో ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని అండ్ అట్లనే ఖైరతాబాద్ వినాయకుడిని కూడా చూపిస్తాను ఖైరతాబాద్ వినాయకుడు కూడా హైలైట్ ఉంటుంది సో ఇంకా ప్రాసెసింగ్లో ఉంటుంది కదా ప్రాసెసింగ్ ఉన్నప్పుడు ఎవరు చూపెట్టారు సో వీడియో నచ్చితే లైక్ చేసుకొని కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధూల్పేట వ్లాగ్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఖైరతాబాద్ కూడా చేస్తాను ధూల్పేటలో హైలైట్ ఉంటాయి వినాయక్స్ ఇప్పుడు చూసినా మీరు శాంపుల్ మాత్రమే ధూల్పేటలో ఇంకా నెక్స్ట్ లెవెల్ వినాయక్స్ చూపిస్తాను నేను రేపు వెళ్తాను నేను ధూల్పేటకి మార్నింగ్ టైంలోనే వెళ్తాను ఇప్పుడు కొంచెం చీకట్ అయింది ఇక్కడ సో అంతే ఇంకా ఎక్కువ ఏం లేవు ఒకప్పుడు చూస్తే ఎన్ని గోడౌన్స్ ఉంటుండే తెలుసా ఇక్కడ చాలా గోడౌన్స్ మేము చిన్నప్పుడు ఐ మీన్ ఇంటర్లో ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్తో వచ్చి
ఒక 2-3 డేస్ తిరిగి వెళ్తుండే ఒక్కొక్క గోడానికి వెళ్ళి అక్కడక్కడ చూసుకొని ఒక 2-3 డేస్ తిరుగుతుండే కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి మేబీ అన్నీ రోడ్ మీదకే వచ్చేస్తాయి వినాయక్స్ అందరు అయినా వినాయకుడిని కూడా చాలా తక్కువ చేస్తారుగా పెట్టడం చాలా రేర్గా పెడుతున్నారు వినాయక్స్ని